నా జీవితం నాశనం చేశావు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదా నీ మీద, మొత్తం గంగలో కలిపేశావు. గంగలో కలిపింది నువ్వు, నట్టేట్లో ముంచింది నువ్వు. ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నిన్ను నమ్మి నా వాళ్ళని నా ఆస్తిని అన్ని వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా ఆస్తి కావాలంటున్నావు, సిగ్గేట్లేదా? ఎందుకే సిగ్గు? దానికి సిగ్గు? నిన్ను చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు అనుకున్నా. రెండేళ్లు నీ వెనకబడ్డా, తగ్గొట్టా, తాడిగట్టా, కష్టపడి బిడ్డను కన్నా. ఇప్పుడేమో ఆస్తి తేవా, వద్దా, వదిలేస్తావా? పద, వాళ్ళని అడిగి వాటా తీసుకుందాం. రాను. నువ్వు ఎంతో మంచోడివని నమ్మి అందరితో గొడవ పడి ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నాను నేను. కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా వెళ్ళిన ఆస్తి అడగను. అదే ఆఖరి మాట? అవును. లాస్ట్ అండ్ ఫైనల్? అవును. నే పోతా. పో. ఇక లైఫ్ లో నీ కనపడను. కనిపించొద్దు, కనిపించకు. వెరీ గుడ్ డిసిషన్. అయితే నా బిడ్డ నాకు ఇచ్చేయి, నేను తీసుకుపోతా. నా కొడుకుని ముట్టుకోవద్దు. వాడు నా కొడుకు. ఇదే గుడిసెలో కలిసి కాపురం చేస్తే నా మూలంగా పుట్టిన నా కొడుకు వాడు. ఏం చేస్తావు తీసుకెళ్లి? నీలా లోఫర్ల పెంచుతావా? నీలా తయారు చేస్తావా? నేనిద్దరు నీకు లేవు. నువ్వెవడి కూడా మాకు తెలీదు. నా కొడుక్కి నువ్వు లేవని చెప్తా, చచ్చిపోయావని చెప్తా. నువ్వు వాడికి తెలియటం కూడా నాకు ఇష్టం లేదు. ఎలా అవుతావో చూస్తా. నా బిడ్డ నాకు ఇచ్చేయి, ఇచ్చేయి, వదలు, ఇచ్చేయి, వదలు, వదలు. నా బిడ్డ, వీడు నా బిడ్డ. బొమ్మంది, నేను పెద్ద లోఫర్నంట, నువ్వు నాలాగే అవ్వకూడదంట. ఎందుకు అవ్వకూడదు నాన్నా? నువ్వెందుకు అవ్వకూడదు? నిన్ను నాకంటే పెద్ద లోఫర్ని చేస్తాను నాన్నా. నాన్నా, ఈ రోజు నుంచి నువ్వు నాకు, నేను నీకు, ఓకేనా? నాన్న, ఇదిగో పాలు తాగు. రెండు రోజులకి బీరు మొదలు పెడదాము నాన్న. ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపో నాన్న. పిల్లవాడి తల్లి చచ్చిపోయిందండి, నేను వీడిని పెంచే పొజిషన్ లో లేనండి. మీలాంటి పెద్ద కుటుంబంలో పెరిగితే వీడు బాగుంటాడండి. మాకెలాగో పిల్లలు పుట్టే అవకాశం లేదు. మా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి, ఈ డబ్బుంచండి. మీరు దయచేసి నాకు ప్రామిస్ చెయ్యాలండి. చెప్పండి. నేను అప్పుడప్పుడు వచ్చి బాబుని చూసుకుంటానండి. దాందే ఉందండి, మీరు ఎప్పుడైనా రావచ్చు. లవ్ యూ రాజా. బాబు, బాబు, బాబండి. బాబుని చూద్దామని. బాబు వెనక గార్డెన్ లో ఆడుకుంటున్నాడండి. వెనకాలే కదండి. అవునండి. బాబు, బాబు, అమ్మా, బాబు ఒరిజినల్ ఫాదర్ ని. రా నాన్న. అమ్మ రావే బాబు. అమ్మా, నువ్వు పని అమ్మాయివా? కొంచెం మంచిది తెచ్చి పెడతా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళిరా అమ్మా. బాబు నేను వచ్చా, ఒరిజినల్ డాడీ వచ్చా. ఏడుతున్నావా? ఇక్కడెవరూ చూడలేదా అమ్మా? వెళ్ళిపోవచ్చా? జంప్ అయిపోవచ్చు, జంప్ అయిపోవచ్చు అమ్మా.
అమ్మేసుకోవటం తెచ్చేసుకోవటం, ఇప్పటికి 12 సార్లు అమ్మాను నాన్న నిన్ను. ఏం ఇన్కమ్ నాన్నా నువ్వు? నాన్న నేను లోఫర్ అంటున్నా, నీ అమ్మ అంది, దానికి బుద్ధి చెబుతా. ఏంటి నాన్న? నాకు అమ్మ లేదా నాన్న? నీకు అమ్మ లేదు నాన్న, జాండీస్ వచ్చి చచ్చిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిప్పాను, డబ్బులన్నీ ఖర్చయిపోయింది, ఆస్తులు మొత్తం అమ్మేశాను నాన్న, కానీ అమ్మను కాపాడుకోలేకపోయా నాన్న. కానీ అమ్మ ఉంటే బాగుండేది కదా నాన్న. నాకుందా అమ్మ? నీకు నాకు అమ్మను లేకుండా చేశాడ్రా దేవుడు. ఆ దేవుడు కనపడాలి నిన్ను. రే దేవుడా, దేవుడా మాయాదారి దేవుడా, నువ్వు కనపడరా చెప్తాను. నువ్వు తిన్నానా? ఏవండి, నేను 2 ఇడ్లీలు తిన్నానండి, 2 రూపాయలైనాయి. డబ్బు ఇంటి దగ్గరే మర్చిపోయానండి, వెళ్ళి తీసుకొస్తానండి. మళ్ళీ వస్తావా? నేను నిన్న అమ్మాలా? నేను కన్నికూడే పీతాంబరం గారి మనవండి. ఎవరైతే నాకేంటి? ఆ చేతిలో ఏంటి? వయలిన్. అది ఇక్కడ పెట్టేళ్ళు. అమ్మో, మా తాతగారు తిడతారండి. అది ఇక్కడ పెట్టకపోతే మా తాత తిడతారు. ఇక్కడ పెట్టేళ్ళు, వెళ్ళి డబ్బులు తీసుకురా. వెళ్ళ పీతాంబరం గారు మానవడా. ఎవరు తండి ఈ బయలను? కస్టమర్ సార్. యాంటిక్ పీస్ సార్ ఇది. యాంటిక్ పీస్ అంటే ఏంటి సార్? అతి పురాతనమైనదండి, దీని విలువ లెక్క కట్టలేము. అంటే ఎంతుంటా సార్? 2-3 లక్షలైనా పర్వాలేదు, ఇది నేను కొంటాను. దీని ఓనర్ని పిలవండి. ఆయన ఊర్లో లేరు సార్. లేడా? అవును సార్. ఓ పని చేయండి సార్, ఇది నా కార్డు సార్. రాగానే వెంటనే నన్ను కలవమని చెప్పండి. అలాగే సార్. 1 లక్ష రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, ఇది నాకు కావాలి, దీనినే కొనాలి. దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ సార్, యాంటిక్ అంటే తెలియకుండా ఎలా బతుకుతున్నారయ్యా సొసైటీలో? ఎర్రి పుష్పాలారా. రే ఇలా రారా, ఈ లోపల పెట్టు. అంకుల్ ఇదిగో 2 రూపాయలు, నా వైలెన్ నాకు ఇచ్చేయండి. వైలెనా? ఎక్కడా ఎక్కడో పెట్టానే, కనబడటం లేదు. కనబడటం లేదా? అయితే మా తాతగారు చంపేస్తారు. ఇప్పుడు ఏమైంది నాన్న, కొత్త వైలెన్ కొనిస్తాగా? అది బహు పురాతనమైనది, అది అమ్మితే 100,000 వస్తుందని మా తాతగారు అంటూ ఉంటారు. చావురుగా, 100,000 ఎందుకు ఉంటది, 50,000 కూడా చేయదు. సరే సరే, ఆ 7 పాపు ఇదిగో ఈ 50,000 పట్టుకెళ్ళు. ఎక్కడ పోయింది గనక ఈ డబ్బు ఇస్తున్నాను, వెళ్ళి మీ తాతగారికి చెప్పు. నాన్న, మోసం చేయటం తప్పు కాదు, మోసపోవటం తప్పు. నాన్న, నా ప్రాణం నువ్వు, నీ ప్రాణం నేను, మనిద్దరి ప్రాణాలు తప్ప మిగతా వాళ్ళవి ప్రాణాలే కావు. అర్థమైందా నాన్న? నాన్న, మీ అమ్మ మనల్ని కోటీశ్వరులుగా చూడాలనుకుంది. మన జీవితాశయం డబ్బులు సంపాదించటం, కోటీశ్వరులం కావటమే. టైం లేదు నాన్న, పరిగెత్తాలి.
మేమెంతో కష్టపడి కొట్టేస్తే నువ్వు ఏ కష్టం లేకుండా మా దగ్గర నొక్కేస్తావురా? రాయ్, నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. మేము ఇక్కడ కందిపప్పులం తొక్కేస్తానంటరా? రే, మర్యాదగా అందులో సగం ఇస్తావు. వంద తగ్గిందేంటి బే? మా డబ్బులే కొట్టేసి మళ్ళా వంద తగ్గిందంటావేంట్రా? ఏంటి కిందలా? వంద తగ్గింది, ఆ వంద ఇచ్చే వరకు ఇక్కడి నుంచి ముగ్గురిని కదలనివ్వను. ఇంకా చూస్తానండి మామ, వాడిని వేసాయి. ఎక్కడ వంద? ఎక్కడ? నువ్వేంట్రా? చంపేస్తాను రాయ్. ఇచ్చారా? మా అమ్మ హాస్పిటల్ లో ఉంది. ఏంటి అమ్మకి ఆపరేషన్ రా, డబ్బులు కట్టాలి. నిజమేనా? మా అమ్మ మీద ఒట్టు. హాస్పిటల్ కి వస్తా, అమ్మ లేకపోతే చచ్చావే నువ్వు. పదరా, పద. రేయ్ పదరా. నమ్మొద్దు రాజా, ఏదో అస్సలు నమ్మొద్దు రాజా. నీకున్న అమ్మ సెంటిమెంట్ ను వాడేసుకుంటున్నారు రాజా. ఆహా, ఏం తండ్రి, ఉత్తమ తండ్రి. కొడుకు ఏం చెప్తున్నాడు చూడు. అసలు ఇది వీడు అమ్మో కాదో ఎవడికి తెలుసు రాజా? ఇది వాడు అమ్మ కాకపోయినా కట్టేస్తానన్నా. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. ఓయ్ రాజా, రాజా మనం కష్టపడి దోచుకున్న డబ్బులు రాజా, ఒకసారి ఆలోచించు రాజా. రే, మీరు చాలా లక్కీ ఫెలోస్ రా. దేవుళ్ళ లాంటి కొడుకులు కన్నాను చెప్పండి రా. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? మా డబ్బులు కొట్టేసి మాకే కడతాడు, మిమ్మల్ని వదలరా చెప్తున్నా. చూసావు రాజా, ఇది ప్రపంచం. ఇలాంటి బాల్స్ మధ్య బతకాలంటే మనకి సెటిల్మెంట్ ఉండకూడదు రాజా.